Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. వీక్ ఫైవ్ ఫినిష్ అయిపోయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. వీక్ ఫోర్కి చాలా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. నేను మీకు ఎంత ఇన్స్పిరేషన్ నాకు తెలియదు, కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ జర్నీలో నాకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ కూడా చాలా ఫేజెస్లో, అంటే చాలా కొన్ని కొన్ని టైమ్స్లో నాకు బాగా బూస్ట్ అప్ ఇస్తున్నాయి అన్నమాట. సో అది ఏంటనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీక్ ఫైవ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మన వీక్ ఫైవ్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఆ తర్వాత ఒక పోల్ కూడా పెట్టాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో. సో అదేంటంటే మన డైలీ అప్లోడ్స్ కావాలా, వీక్లీ అప్లోడ్స్ కావాలని పెడితే దానికి చాలామంది డైలీ అప్లోడ్సే కావాలంటున్నారు. నేనేంటంటే మీకు ఒకవేళ బోర్ ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను వీక్లీ పెడుతున్నాను అనమాట. సో ఈరోజు కూడా నాకు ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. ఈరోజు కూడా మీకు డైలీ ఇంట్రెస్టా లేకపోతే వీక్లీ ఇంట్రెస్టా అని. ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్టో దానికి తగ్గట్టు నేను అప్లోడ్గా చేస్తాను ఖచ్చితంగా. సో అది ఒక్కసారి ఈరోజు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎవ్రీడే అప్లోడ్స్ కావాలా లేకపోతే వీక్లీ ఒకసారి సేమ్ ఇలానే పెడితే మీకు బాగుంటుంది అనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీక్ వచ్చేసి ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశానండి. ఈ ఇప్పుడు స్టార్ట్ చేసి నేను 5 వీక్స్ అవుతుంది. 4 వీక్స్ కూడా చాలా స్మూత్గా, అంటే కొంచెం చిన్న చిన్న అన్కంఫర్టబుల్నెస్ ఉన్నా, ఈ వీక్ చాలా చాలా బాగా ఎక్కువ ఫేస్ చేశానన్నమాట. దానికి రీజన్ వచ్చేసి ఏంటంటే నాకు ఈ వీక్ పీరియడ్స్ టైం. సో యూజువల్గా ఏంటంటే పీరియడ్స్ టైంలో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా చాలా కామన్. కాకపోతే ఇలా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఎంత వద్దనుకున్నా, అంటే మనకు తెలుస్తుంది అది వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్ అని అనుకున్నా సరే మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. సో నాకు ఈ వీక్ అలానే జరిగిందండి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో హార్మోనల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనకి క్రేవింగ్స్ అనేవి కూడా చాలా తట్టుకోలేనట్టు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి అన్నమాట ఈ టైం వచ్చేసి. సో అందుకని చెప్పేసి నా వెయిట్లో అయితే బాగా నా హార్మోన్స్తో పాటు వెయిట్లో కూడా ఫ్లక్చుయేట్ అయింది. సో ఒక మూమెంట్లో చాలా డిస్టర్బ్ అయ్యాను. ఒక అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక డే అయితే నేను వెయింగ్ స్కేల్ పెన్ చూసుకున్నప్పుడు డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే అదంతా చూసుకోవడం వల్లే వస్తుందని తెలుసు. కాకపోతే నేను చేసేది మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వెయింగ్ మిషన్ పైన చూసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు అది తెలుస్తుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. సో ఒక మూమెంట్లో అయితే డిస్టర్బ్ అయ్యాను. కాకపోతే ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను మీ కామెంట్స్ని మీ వీక్ 4లో నేను పెట్టిన దానికి మీ కింద కామెంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ నేను లిటరల్గా 6 to 7 times మొత్తం స్క్రోల్ చేసి చదవడం, మళ్ళీ రివర్స్లోకి వెళ్ళడం, మళ్ళీ 7 times చదువుకున్నాను. ఎందుకంటే నిజంగా నాకు సెల్ఫ్ మోటివేట్ కోసం అది ఆ టైం ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. మనకి తెలుసు వెయిట్ పెరుగుతాము ఈ మూమెంట్లో, అది చాలా కామన్ అనే తెలుసు. బట్ అలా అనిపించింది ఆ టైంలో మాత్రం నేను కొంచెం మోటివేట్ అయ్యాను మీ కామెంట్స్ ద్వారా అనమాట. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, నేను మీకు ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తానో తెలియదు, కానీ మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ ఉంటుంది కదా, అది నాకు నైట్ నేను నిద్రపోయే టైంలో కూడా నేను ఎవ్రీడే నైట్ నేను నిద్రపోయేటప్పుడు నేను జనరల్గా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే నేను సెల్ఫ్గా ఒక కొటేషన్ అనుకుని దాన్ని అనుకుని తలుచుకుంటూ నేను నిద్రపోయేదాన్ని. బట్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు నైట్ ఖచ్చితంగా గుర్తొస్తాయి, అవన్నీ మోటివేట్గా అనిపిస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో వీక్ అయితే కొంచెం ఇలా అయిందండి. అంటే నేను 80.4తో నేను స్టార్ట్ చేశాను. ఎలాంటి పరిస్థితి అంటే మనకి పీరియడ్స్ టైంలో 80.4 ఉన్నా కూడా మనం అది కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టే అవుతుందన్నమాట. అంటే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 0.5 kg నుంచి 1 kg వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట పీరియడ్స్ టైంలో. ఖచ్చితంగా 1% to 1% డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ మినిమం టు మ్యాక్సిమం వచ్చేసి 0.5 to 1 kg అయితే పెరుగుతాం అనమాట. సో నేనైతే పెట్టుకుంది ఏంటంటే స్టార్ట్ చేసింది 80.4తో, కాబట్టి అట్లీస్ట్ ఎండ్లో 80.4 కానీ ఎక్కువ ఉండకూడదు, అలా ఉన్నాము అంటే కనుక ఈ వీక్ సక్సెస్ అయినట్టే అని పెట్టుకున్నాను. సో నా వెయిట్ ఎంత లాస్ అయ్యాను, మళ్ళీ ఎంత దారుణంగా పెరిగాను, మళ్ళీ ఎంత లాస్ అయ్యాను అన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీక్ అంతా నేను ఏమేమి తిన్నాను, ఆ తర్వాత వెయిట్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యింది అన్నదంతా కూడా ఇప్పుడు చూసేయండి.
సో వీక్ 5 స్టార్ట్ అయింది, 80.4తో స్టార్ట్ చేశానండి. సో డే 1 వచ్చేసి మార్నింగ్ హనీతో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మీకు మెన్షన్ చేశాను కదా, ఇది నాకు సెకండ్ డే పీరియడ్స్ అనమాట. సో అందుకే చాలా చాలా నీరసం వచ్చింది. మార్నింగ్ హనీతో స్టార్ట్ చేశాను. 1 అవర్ నిద్రపోయిన తర్వాత 9కి బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తీసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత కాఫీ. ఈరోజు టైమింగ్స్ ఏం పాటించకూడదు అనుకున్నాను, కానీ ఇంచుమించు అదే టైమింగ్స్లో వెళ్ళాను. సో 1 o'clockకి కొద్దిగా రైస్, పప్పు, ఆ తర్వాత ఎగ్ కర్రీ, చికెన్, మొత్తం పాపడ్ అలా తీసుకున్నాను. ఎందుకంటే వాసు ఇవాళ నాకు నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నారు, లీవ్ పెట్టేశారు. సో తన కోసం అనమాట. ఈవినింగ్ 4 o'clockకి మ్యాంగో తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు 2 o'clockే ఫినిష్ చేసేసుకోవాలి ఈ టైం, కాబట్టి నేను మళ్ళీ ఫుడ్ తీసుకున్నాను అనమాట. కొంచెం నీరసంగా ఉంది. సో మ్యాంగో అయిన తర్వాత టీతో స్టాప్ చేసేసాను. ఈవినింగ్ 5 o'clock టీతో స్టాప్ చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకోవడం వల్ల ముందు నాకు నీరసం మాట పక్కన పెడితే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ టైంలో మరీ రెస్ట్రిక్ట్ చేసాము అంటే కనుక మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ అలా పడి. అందుకని చెప్పి నాకు కొంచెం ఆకలి అనిపించిన తీసుకున్నాను. తర్వాత డే 2 వచ్చేసి 80.4, సేమ్ అలానే ఉన్నాను, నిన్నట్లానే ఉంది. వెయిట్ ఓకే అనుకున్నాను, కాకపోతే పీరియడ్స్ వాళ్ళు పెరుగుతామని తెలుసు. కాకపోతే అలా ఉండేసరికి ఈరోజు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. మార్నింగ్ వచ్చేసి ఉప్మా పెసరెట్టు, ఆ తర్వాత సేమ్ కాఫీ దే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏంటంటే కర్రీ, వంకాయ కర్రీ, తర్వాత ఆలు, రైస్ అలా తీసుకున్నాను అనమాట. సేమ్ ఈరోజు 2కి స్టాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో నిన్ను తిన్నాను కదా మళ్ళీ అనిపించింది. సో డే 3 వచ్చేసరికి 80.6కి వచ్చాను, కొంచెం పెరిగాను. ఎందుకంటే పీరియడ్స్ టైం కదా, ఖచ్చితంగా పెరుగుతాము నాకు తెలుసు. సో మార్నింగ్ వచ్చేసి దోశతో స్టార్ట్ చేశాను, తర్వాత కాఫీ, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అనమాట. లంచ్ వచ్చేసి పప్పు, సేమ్ పాపడ్, రైస్, పిక్కెల్తో ఎండ్ చేశాను అనమాట. ఈరోజు ఇంకా ఎక్స్ట్రా తీసుకోలేదు. అయినా సరే డే 4లో 80.9 వచ్చాను. అసలు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ స్కేల్ చూసుకుని. కాకపోతే చాలా ఇంకా తప్పదు కదా పీరియడ్స్ టైంలోనే వదిలేశానమాట. తర్వాత మార్నింగ్ వచ్చేసి ఆ బ్రేక్ఫాస్ట్ అంతా ఫ్రూట్స్తో చేసేసాను. ఎందుకంటే అలా ఒక్కసారి వేయింగ్ స్కేల్ పైన అలా చూసుకునేసరికి ఖచ్చితంగా ఆకలేదు ఎవరికైనా సరే. తర్వాత వచ్చేసి కాఫీ తాగాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లో ఏం చేశానంటే మళ్ళీ ఫ్రూట్ అండ్ మొత్తం కంప్లీట్ మీల్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ టైం కదా మళ్ళీ మరీ తక్కువ తిన్నా సరే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ తక్కువ కాకుండా మళ్ళీ ఇంకొక ఫ్రూట్ తీసుకుని కంప్లీట్ లంచ్ చేశాను అనమాట. డే 5 వచ్చేసరికి 80.3 వచ్చానమాట. కొంచెం కాదు, బాగానే తగ్గాను. ఆ తర్వాత సేమ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోవడం బాగా పనిచేస్తుందని చెప్పేసి సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేశాను. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకున్నాను, కొంచెం సేపు అయ్యాక కాఫీ తాగాను అనమాట. సో ఆకలి ఏమి అనిపించలేదు, అందుకే కంటిన్యూ చేశాను. ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చేసి రోటీ, కర్రీ తీసుకున్నాను. డే 6లో 80.4 వచ్చాను. సో ఏంటంటే వెయిట్ ఫ్లక్చుయేట్ అవుతుందని నాకు అర్థమైందనమాట. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ని బట్టి కాదు, వెయిట్ అయితే హార్మోన్స్ వల్ల ఫ్లక్చుయేట్ అవుతుంది. సో మార్నింగ్ వచ్చేసి ఎగ్ రోటీ తీసుకుని తర్వాత కాఫీ తీసుకున్నాను అనమాట. మిడిల్లో ఏం తీసుకోవట్లేదు, ఇంకా ఒక ఫస్ట్ 2 డేసే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వెజ్ బిర్యానీ తీసుకున్నాను. 1:30 నాకు వెజ్ బిర్యానీ తీసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది తగ్గుతానని. సో 79.9 స్కేల్ పైన చూసుకోగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నమ్మకం కుదరక మళ్ళీ 2-3 సార్లు చూసుకున్నాను అనమాట. సో 79.9 వచ్చింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో మళ్ళీ 70స్లోకి వచ్చాను అన్న ఆనందం అనిపించింది. సో నెక్స్ట్ డే 8 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేశాను, పెసరెట్టు ఉప్మాతో స్టార్ చేశాను. 70స్లో వచ్చిన ఆనందంలో కొంచెం తగ్గించాల్సింది, బట్ తగ్గించకుండా నార్మల్గా తినేసాను. సో కాఫీ తాగాను, తర్వాత చికెన్, రసం, కర్డ్, రైస్ అనమాట. డోస్ బాగానే పెంచాను. 70స్కి వచ్చేసాం కదా అని అనుకుంటాం కదా, సో ఆ ఫీలింగ్తో నార్మల్గా తినేసాను. సో ఎండ్ అయితే నేను 80.1తో చేసేసాను. అరే అనుకున్నాను, కానీ తప్పదు కదా 80.1. సో చూసారు కదా ఫ్రెండ్స్, 80.4తో స్టార్ట్ అయ్యి 80.1కి వచ్చాను. బట్ ముందు రోజు 79.9 ఉంది కదా, నిజంగా ఆ రోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది అలానే ఉంటుంది అనుకున్నాను, బట్ నెక్స్ట్ డే అంటే లాస్ట్
లాస్ట్ డే వచ్చేసి 80.1 వచ్చేసింది. నాకు ఒకరు కామెంట్స్లో చెప్పారనమాట, మీరు 80స్ని వదిలేసే టైం వచ్చింది అన్నది. నాకు ఆ రోజు నుంచి నాకు నిజంగా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆ 80ని వదిలేసే టైం గురించి అనమాట, అంటే 79 70స్కి వచ్చేసేయాలి అన్నది. సో ఈ వీక్ అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది అనుకున్నాను, బట్ 79.9 వచ్చింది, వెంటనే 80.1 వచ్చేసింది. ఇట్స్ ఓకే, ఎందుకంటే అవుతాయి అలాగా. సో బట్ డిమోటివేట్ అవ్వకూడదు, ఖచ్చితంగా మళ్ళీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా 80స్ అనేది వదిలేస్తాను, త్వరలోనే వదిలేస్తాను. మేబీ నెక్స్ట్ వీక్ వదిలితే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ కామెంట్ చదివినప్పటి నుంచి నాకు ఇంకా ఈగర్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట, అంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిట్ చేయడం వల్ల కూడా ఒకసారి మనకి వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఏదైనా సరే 80.4తో స్టార్ట్ చేసి 80.1కి వచ్చానన్నమాట. సో మెయింటైన్ చేయగలిగాను, అంతకన్నా ఒక 300 గ్రామ్స్ కూడా తగ్గాను. సో ఈ వీక్ అయితే బాగానే వెళ్ళినట్టు, అంటే ఒక హిట్ అయిందని చెప్పలేను, పీరియడ్స్ టైం కాబట్టి ఆ టైంకి తగ్గట్టే కొంచెం పెరిగాను, మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గాను. సో నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ అయితే మారుద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి డైలీ అప్లోడ్స్ చేసేది ఉంది. అంతేకాకుండా నేను నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్ ప్లానే చేంజ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పటికి వచ్చి మన నేను స్టార్ట్ చేసి వచ్చేసి 5 వీక్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే మనం వెయిట్ లాస్ జర్నీలో 5 to 6 వీక్స్ కనుక మీకు కంటిన్యూగా, అంటే ఎక్కడ బ్రేక్ లేకుండా మీరు చేస్తే కనుక ఖచ్చితంగా ఒక చిన్న చేంజ్ కానీ లేకపోతే ఒక చిన్న బ్రేక్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వెయిట్ వచ్చేసి స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోవడం అంటే మీరు ఏం చేసినా సరే, మీరు ఎంత టఫ్గా చేసినా సరే మీ వెయిట్ అనేది లూజ్ అవ్వదు అనమాట, అంటే మీ ఇంచ్ లాస్ అయితే అవుతుంది. మీరు చేసిన దానికి ఎప్పుడు ఏమి అవ్వదు అనుకునే డిసప్పాయింట్మెంట్ అవసరం లేదు. ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ కనపడేది మాత్రం తగ్గిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీక్ నుంచి ఒక డిఫరెంట్ ప్లాన్తో, అంతా మైండ్లో ఉంది, ఆ డిఫరెంట్ ప్లాన్తో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో కంప్లీట్గా వీక్ 5 అప్డేట్స్ అయితే. సో మీరు మర్చిపోకుండా నా కోసం ఒకటి చేయాలి, అదేంటంటే మీకు డైలీ అప్లోడ్స్ వీక్లీ అప్లోడ్స్ అనేది నాకు కొంచెం క్లియర్గా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఏది ఇష్టమైతే నేను అలాగే ఫాలో అయ్యి నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టింది ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదండి అది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తున్నాను అనమాట. సో అది ఈ వీడియో కనుక నచ్చి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అంతేకాకుండా మీ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన ఛానల్ని ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.